వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లో వచ్చిన మార్పుని ప్రజల తీర్పుని గౌరవించకుండా ఇంకా పాత పద్ధతిలోనే కొనసాగుతూ ఉన్నారు దానివల్ల వచ్చే చిక్కుల్ని ప్రజల్లో నవ్వులు అవుతున్నామని వాళ్ళు గ్రహించటం లేదు ఆ పార్టీ సోషల్ మీడియాలో పవర్ స్టార్ త్రిబుల్ బ్రాండ్ మద్యం అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఓ సోహ ఇది ఆంధ్రప్రదేశ్లోనే అమ్ముతున్నారని చెప్పని ఓ ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ తీరా ఆ త్రిబుల్ నైన్ బ్రాండ్ ఒకటి వెరిఫై చేస్తే అది పంజాబ్లో తయారవుతున్నట్టుగా గూగుల్లో దాంట్లో ఉంది దానికి అసలు పవర్ స్టార్ పేరుతో ఇక్కడ బ్రాండ్ మధ్య అమ్ముతున్నారని అట్లా అంత వ్యంగ్యంగా చేయడం వల్ల ఆ పార్టీ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే పరిస్థితి చేతులారా తెచ్చుకున్నారు ఇప్పటికే నాలుగైదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అని మూడు పెళ్ళిళ్ళని పదే పదే విమర్శలు చేసినది చేయటం వలన ఆ పార్టీలో కసి పెరిగి పూర్తిగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆ పార్టీ పోటీ చేసినటువంటి రెండు ఎంపీలు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు మొత్తం గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన స్థానాలన్నింటిలో గెలుపొంది జాతీయ ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించారు ఏ రాజకీయ పార్టీ అయినా పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడం అనేది ఫస్ట్ టైం మన భారతదేశంలో అయినా కూడా వైకాపా నేతలు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఇంకా మార్పు రాకపోవడం అనేది చాలా నవ్వుల పాలవుతున్నారు సోషల్ మీడియాలో ఇవాళ వాళ్ళు పెట్టిన పోస్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి త్రిబుల్ నైన్ పవర్ బ్రాండ్ అంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన మధ్యవాడు అమ్ముతున్నారు అనేటువంటి ఒక పోస్ట్ పెట్టేది దానివల్ల వచ్చే ఫలితం ఏదో తెలియదు ఇప్పటికే ఆ పార్టీ సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు తిప్పికొట్టారు పూర్తిగా సజ్జల భార్గవరెడ్డి ప్రజల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ పనుల వలన మేము పార్టీ ఓడిపోయింది పూర్తిగా అని చెప్పని ఇప్పటికే అనేక మంది చెబుతూ ఉన్నారు ఆ పార్టీలో ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా క్లియర్గా చెప్పారు మన గురదాల మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి స్వయంగా చెప్పాడు నకిలీ మద్యం వల్ల మేము ఓడిపోయాము మద్యం రేట్లు ఎక్కువగా అమ్మారు క్వాలిటీ లేని మద్యం అమ్మారు సమాజంలో ఇరవై ఐదు శాతం మద్యం ప్రియులు ఉన్నారు రోజు వాళ్ళు తాగే బ్రాండ్లో నాణ్యత లేకపోవటం వలన నాణ్యమైన మందుని ఇవ్వకపోవటం వలన మద్యం పాలసీ వలన మేము ఓడిపోయామని చెప్పని కాసు మహేష్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు అయినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు మరి జగన్ నాయకత్వంలో కానీ పార్టీ ఉన్నతాధికారులు కానీ ఆ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ పరిశీలించకపోవడంతో ఇప్పుడు చేతులు గాలిని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా కనీసం ఓటమి తర్వాత కూడా ఆ పార్టీ నేతలు ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకపోవడం అనేది శోచనీయం సో సోషల్ మీడియాలో ప్రజలను చైతన్యపరచడానికి ఉన్నాయి తప్ప ఈ విధంగా దాన్ని వ్యంగ్యంగా మలిచి ఇప్పుడు ఈ పార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు వారాలు కాలేదు మూడు వారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మద్యం పాలసీ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలే ఏ విధంగా పాలసీ ఉండబోతుందో అనేటువంటిది ఒక స్పష్టత లేదు కానీ ఇప్పటికే ఇక్కడ పవర్ స్టార్ పేరుతోటి త్రిబుల్ నైన్ పవర్ స్టార్ అని పెడితే ఒక కొత్త బ్రాండ్ రాష్ట్రంలో వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమవుతుంది మిగతా రాష్ట్రాల్లో లేదు అని ఒక పోస్ట్ యంగ్యంగా పెడితే దానివల్ల నవ్వులు పాలవుతుంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తప్ప వేరేం లేదు దీన్ని అటు పవన్ కళ్యాణ్ వైకాపాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీరియస్గా తీసుకోలేదు సీరియస్గా తీసుకొని వాళ్ళు పోస్టులు పెడితే ఇటు నుంచి సమాధానం వచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా వైకాపా నేతలు ఎన్నికల తర్వాత కూడా దాన్ని ప్రజల తీర్పుని ఆహ్వానించి జరిగిన లోపాలని సమీక్షించుకొని ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాము ప్రజలను మనల్ని ఎందుకు తిరస్కరించారు అనే అంశాల మీద దృష్టి పెట్టకుండా ప్రజ క్షేత్రస్థాయిలో పోస్ట్ మార్టం జరగకుండా రకరకాలుగా వాళ్ళు చేసే విన్యాసాల వలన భారీ మూల్యం ఇప్పటికే చెల్లించుకున్నారు నూట యాభై ఒక్క సీట్లలో మధ్యలో ఐదు కొట్టేస్తే పదకొండు సీట్లే ఇది దేవుడు స్క్రిప్టు అని చంద్రబాబు నాయుడు చెబుతున్నా కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నా కూడా ఆ పార్టీ నేతలు కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా జనమ్మ ఓట్లేదు జనం మమ్మల్ని ఎందుకు నమ్మ నమ్మలేదు అవాతాతలు ఏమయ్యారు అక్కా జల్లెళ్ళు ఏమయ్యారు మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఎళ్ళకి డబ్బులు ఇచ్చా అంటే అని నేను మాట్లాడతా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వలన పూర్తిగా ఇంకా ఆ పార్టీలో మార్పు రాపోవడం వలన ఈ భవిష్యత్తులో కూడా రాపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే కొంతమంది చెబుతూ ఉన్నారు ఇదే తరహా ఉంటే వచ్చే ఎన్నికల ఆ పార్టీ సింగిల్ డిజిట్ రెండు మూడు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అవన్నీ కూడా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి తప్ప వ్యంగ్యంగా అవతల మీద ఇప్పుడు పదే పదే జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే ఒక దశలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిగా నాలుగో పెళ్ళం జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పి అని కామెంట్ చేస్తే తర్వాత ఆ పార్టీ జనసేన నాయకులు నా పవన్ కళ్యాణ్ నాలుగో భార్య జగన్మోహిని అని పోస్టులు పెడితే రిప్లై ఇలాకపోయారు కౌంటర్ వీలేకపోయారు వైసీపీ నేతలు ఈ విధంగా స్వయంకృతాపరాధం వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు జనం తిరస్కరిస్తున్నా కూడా వాళ్ళల్లో మార్పు రావటం అనేది చాలా శోచనీయం ఇటువంటి విధానాలకి స్వస్థ చెల్లక చెప్పకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ ఇంకా మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీటిని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా కొంత పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది